Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఊహించని షాక్. వైసీపీలో చేరిన జేసీ బ్యాచ్. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నర్సపురానికి చెందిన జేసీ బ్రదర్స్ ప్రధాన అనుచరుడు రామాంజలారెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. రామాంజలారెడ్డితో పాటు అతను వర్గీయులు అంతా కలిపి 160 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. యాడికి మండలం రాయల చెరువుకు చెందిన రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్న చోట వైసీపీలో చేరికలు జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు లభించడం లేదని, జేసీ సోదరులు వర్గ కక్షలు పెంచి పోషిస్తున్నారని, దీంతో వారి వైఖరి నచ్చక అందరూ వైసీపీలో చేరారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన వారందరికీ ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా వారికి తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కులమత రాజకీయాలకు అతీతంగా వైసీపీ రాజకీయం చేస్తుందని, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులకు రామాంజలారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా వైసీపీలో చేరడం అనేది సోదరులిద్దరికీ షాక్ లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికలలో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి, అనంతపురం నుంచి ఎంపీగా దివాకర్ రెడ్డి పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. గత ఎన్నికలలో వీరి వారసులిద్దరూ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలకు వారసులు వద్దని, మీరే పోటీ చేయాలని అధినేత గట్టిగా చెప్పారు.